టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఛానల్లో మీకు ముఖ్యంగా జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ ఈ అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు లభించినటువంటి సమాచారము ప్రామాణిక సమాచారం వీలైనంత వరకు ప్రామాణిక సమాచారాన్ని మీకు ఉపయోగపడుతుందని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీరు నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంటే నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి ఇవాళ మనము మానవ జీవితాన్ని మలుపు తిప్పిన ఆవిష్కరణలు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది జనరల్ నాలెడ్జ్లో అంటే ఏ దేనిని ఎవరు కనుక్కున్నారు మనం ఇన్వెన్షన్స్ అంటాం కదా సో దాని నుంచి మనకి క్వశ్చన్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి సో ఇక్కడ ఒకసారి మనము డిస్కస్ చేద్దాము ఈ సమాచారము నా సొంత మ్యాగజైన్ నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని నేను సొంతగా తయారు చేసినటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ ఇస్తున్నాను కార్బన్ డేటింగ్ పద్ధతి ఈ పద్ధతిని కనుక్కున్నది మనకు విలాడ్ ప్రాంక్ లిబ్బే లిబ్బే అనే సైంటిస్ట్ యుఎస్ఏ సైంటిస్ట్ ఈ పద్ధతిని కనుక్కోవడం జరిగింది ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారానే మనము శిలాజాల యొక్క వయస్సును లెక్కిస్తాం అంటే ఒక జీవి కానివ్వండి ఏదైనా ప్రాచీన శిలాజానికి సంబంధించి కనీసం మనకు ఒక ఎవిడెన్స్ దొరికితే దాని వయస్సును లెక్కించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం సింధు నాగరికత కాలాన్ని కూడా ఈ పద్ధతి ద్వారానే మనం అంచనా వేయగలిగినాం కరెక్ట్గా చెప్పాలంటే సో అలాంటి ఒక పద్ధతిని కనుక్కున్నది లిబ్బే పరారుణ కిరణాలు విలియం హెర్చల్ సహజ రేడియో ధార్మికత ఇది కంటిని హెన్రీ బెకరల్ మైక్రో ఓవెన్ పెర్సీ స్పెన్సర్ వాయిస్ మెయిల్ గోర్డాన్ మ్యాథ్యూస్ కృత్రిమ గుండె విలియం కోల్ఫ్ గుర్తుంచుకోండి పౌంటెన్ పెన్ లివీస్ ఎడిసన్ వాటర్మెన్ బాల్ పాయింట్ పెన్ లాస్చో బిర్ ఇది ఏపీ డిఎస్ రెండు వేల పదిహేనులో ప్రశ్న ఉంది ప్రీవియస్ క్వశ్చన్ రిక్టర్ స్కేల్ చార్లెస్ రిక్టర్ మనము భూకంప తీవ్రతను కొలవడానికి ఈ పరికరాన్ని అయితే ఉపయోగిస్తాం చార్లెస్ రిక్టర్ దీన్ని ఆవిష్కరించినాడు అదేవిధంగా ట్విట్టర్ ఈ ట్విట్టరు వ్యవస్థాపకులు జాక్ డోర్సే ఎవాన్ విలియమ్స్ ఇప్పుడు ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళిందనుకోండి నెక్స్ట్ దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మీకు క్యాలిఫోర్నియాలో ఉంది అమెరికా ఫేస్బుక్ వ్యవస్థాపకులు ఫేస్బుక్ మీకు తెలుసు కదా సోషల్ మీడియా సామాజిక మాధ్యమం దీన్ని మార్క్ జిక్కర్బర్గ్ దీని యొక్క వ్యవస్థాపకుడు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము విశ్వం యొక్క ఆవిర్భావాన్ని వివరించేటటువంటి ముఖ్యమైన సిద్ధాంతం జార్జ్ లమాయిటరు ఈ సిద్ధాంతాన్ని మనకు ఆవిష్కరించడం జరిగింది అంటే ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనే దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి అందులో ప్రముఖమైనటువంటిది ఎక్కువ మంది ఆమోదిస్తున్నటువంటి సిద్ధాంతం విశ్వం పుట్టుక గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటాం కదా సిఎఫ్ఎల్ బల్బులు ఎడ్వర్డ్ హైమర్ ఆ స్టెతస్కోప్ ఏదైతే వైద్యులు వాడే స్టెతోస్కోప్ రెన్ లెన్నెక్ ఆవిష్కరించినాడు ఇది ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అండ్ రిఫ్రిజిరేటర్ మన మిల్లల్లో వాడే ఫ్రిడ్జ్ మీకు అందరికీ తెలుసు కదా ఒలివర్ ఎవాన్స్ కనుక్కున్నాడు ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటే గుండె యొక్క పనితీరు ఎలా ఉంది అనే దానిని ఇది చూపిస్తుంది విలియం ఎన్థోవెన్ అనే సైంటిస్ట్ ఈ మెథడ్ని కనుక్కున్నాడు ఈఈజీ మెదడుకు సంబంధించి నమోదు చేసే ఒక వైద్య మా పరిభాషలు చెప్పాలంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ మెదడు యొక్క పనితీరు గురించి తెలియజేస్తుంది హన్స్ బెర్గర్ ఈఈజీ ఈసీజీ వెరీ ఇంపార్టెంట్ ఆ విద్యుత్తు బల్బు మీకు అందరికీ తెలుసు థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించడం జరిగింది విద్యుత్ బల్బులోని పిలమెంటును టంగుష్ఠంతో తయారు చేస్తారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సబ్ మెరైన్ కార్నలిస్ డ్రిబెల్ నెక్స్ట్ రేడియం మేడం క్యూరీ ఫైబర్ ఆప్టిక్స్ నరిందర్ కఫానీ వెరీ ఇంపార్టెంట్ అండి కమ్యూనికేషన్ రంగంలో చాలా ఉపయోగిస్తున్నాం ఫైబర్ ఆప్టిక్స్ను ఇది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది వీటిని సమాచార రంగంలో వాడుతున్నాము నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ వచ్చింది ఫైబర్ ఆప్టిక్స్ మీద కంటిన్యూస్ క్వశ్చన్ ఉంది ఇక్కడ నుంచి ప్రశ్న ఉంది మీరు చూడండి పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అనుభాంబు మీకు అందరికీ తెలుసు రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇది కేంద్రక విచ్ఛిత్తి ఆధారంగా పనిచేస్తుంది న్యూక్లియర్ ఫిషన్ ఆధారంగా పనిచేస్తుంది బాంబు తర్వాత హాలోగ్రఫీ ఇది హాలోగ్రామ్స్ గురించి వివరిస్తుంది డెనిస్ గ్యాబర్ దీని ఆవిష్కర్త హాల్ మార్క్ బంగారంపై వేసే నాణ్యత గుర్తు ఇది సరే దీని గురించి ఇక్కడ ఇచ్చాను ఆ ట్విట్టర్ది రిపీట్ అయిపోయింది క్వశ్చను అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ యాడమ్ అజ్బార్న్ ఎక్స్రే విలియం రాంజన్ ఇది ఎస్ఐ టూ థౌజండ్ లెవెన్లో అడిగిన ప్రశ్న ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో విలియం రాంఛన్ ఎక్స్రేను ఆవిష్కరించడం జరిగింది వైద్య రంగంలో విరివిగా ఉపయోగిస్తున్నాం ఎయిటీన్ నైంటీ ఫైవ్లో రామ్జన్ తొలిగా తన భార్య చేతిని ఎక్స్రే తీశాడు పంతొమ్మిది వందల ఒకటిలో ఇతనికి నోబెల్ బహుమతి లభించింది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి రాంజన్ విలియం రాంఛన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ పెన్సిలిన్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ని ఆవిష్కరించింది అలెగ్జాండర్ ప్లెమింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పెన్సిలిన్ని సిలిండ్రాల నుండి తయారు చేస్తారు నెక్స్ట్ డిఎన్ఏ డి యాక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ దీని యొక్క నిర్మాణము గురించి మొట్టమొదటిసారిగా వివరించింది ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ వాషింగ్ మిషన్ అల్వా జే ఫిషర్ అండ్ వాక్యూమ్ క్లీనర్ జేమ్స్ ముర్రే స్ప్లాంగ్లర్ ఏటీఎం మనం రోజు వాడే ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటాం కదా జాన్ షపర్డ్ బారెన్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ మొబైల్ ఫోన్ మనం విరివిగా విస్తృతంగా వాడేది మొబైల్ ఫోన్ దాన్ని కనుక్కున్నది మార్టిన్ కూపర్ పాదరాపు మొబైల్ ఫోన్ అని పిలుస్తాము ఇది గ్రూప్ టూలో ప్రశ్న అడిగింది గతంలో ఒకసారి నెక్స్ట్ అణు రియాక్టర్ పెర్మి టెలివిజన్ టీవీ జాన్ లాగి బయార్డ్ భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదలయ్యాయి సేఫ్టీ రేజర్ క్యాంప్ గిల్లెట్ సిథార్ ప్రముఖ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అమీర్ కుస్రు ఆవిష్కరించినట్టుగా తెలుస్తుంది మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముద్రణ యంత్రం ప్రపంచంలో ప్రచుర రంగాన్ని మలుపు తిప్పినటువంటి యంత్రం ముద్రణ యంత్రం ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటెన్ బర్గ్ భూకేంద్రక సిద్ధాంతం టాలమి అంటే మొత్తం విశ్వానికి భూమి కేంద్రము అని చెప్పింది టాలమి తర్వాత తెలిసిందేంటి సూర్యుడే ముఖ్యమైన అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం సూర్యుని చుట్టే ఈ గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పింది కోపర్నికస్ దీన్ని హీలియోసెంట్రిక్ థియరీ అంటాము ఇది నిజమని వాస్తవం అని తేలింది కంప్యూటర్ మౌస్ డగ్లస్ యాంగ్లర్ బార్చ్ కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలో ఈ విధానాన్ని ఉపయోగిస్తారు కీమోథెరపీ వెరీ ఇంపార్టెంట్ ఎర్లిచ్ కాగితము ప్రపంచంలో తొలిసారి కాగితాన్ని చైనా ఆవిష్కరించింది సూపర్ కంప్యూటర్ సైమూర్ క్రే కంప్యూటర్ చార్లెస్ బాబేజ్ ఈమెయిల్ రిటామ్ లిన్సన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బెర్నర్స్ లీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల పన్నెండు గ్రూప్ టూ క్వశ్చన్ ఇది వరల్డ్ వైడ్ వెబ్ అంట డి పాల్ ముల్లర్ ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ న్యూట్రాన్ చాడ్విక్ టైప్ రైటర్ హెన్రీ మిల్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్లో ఆధునిక టైప్ రైటర్ క్రిస్టోపర్ షోల్స్ మిషన్ ఐజాక్ సింగర్ బ్లాక్ బాక్స్ మీకు విని ఉంటారు మీరు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు దీంట్లో అత్యంత కీలకమైన సమాచారం ఉంటుంది ఇది కాషాయపు రంగులో ఉంటుంది బ్లాక్ బాక్స్ విమానం యొక్క తోక భాగంలో బిగించబడి ఉంటుంది డేవిడ్ వారెన్ రెండు వేల పన్నెండులో ప్రశ్న అడిగిండు బ్లాక్ బాక్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి ఇవాళ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా మ్యాగజైన్ నుంచి తీసుకొని మీకోసం అందించడం జరిగింది మరి మీకు డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరిలో వచ్చి నేను ఫోన్ చేసింది